హిడింబీ పేరు కూడా బాగుంది హిడింబీ అని ఇది భీముని వైఫ్గా ఏదో గుర్తింపు ఉన్నట్టుంది కదా మన చరిత్ర సంబంధించి భీముని వైపు నేను భీముని ఒక ఇల్లు ఒకటి ఉంది హిమాచల్ ప్రదేశ్లో వెళ్ళాను చూశాను కూడా భీముని గుడి అనుకుంటా ఒక హౌస్ లాగా ఉంది చెక్కలతో కట్టిరు చూశాను నేను హిమాచల్ ప్రదేశ్లో సమ్ 2009లోనేమో చాలా బాగా అనిపించింది అక్కడ అదొక తీర్థయాత్రలాగా అంటే పవిత్ర స్థలం అంటారు కదా తీర్థయాత్ర ఒక గుడి టైప్లో పూజలు జరుగుతాయి కూడా ఆడ చాలా బాగుంది నాకు ఇక ట్రైలర్కి సంబంధించి చూసుకుంటే మాత్రం ఓంకార్ తమ్ముడు బాడీ మాత్రం గట్టిగా పెంచాడయ్యా ఈసారి మరి గట్టిగా కొడదామని అనుకుంటున్నాడేమో గట్టిగా పెంచారు ఒకటి మనం ఏదో గద్ద గద్ద టైప్లో ఏదో అంటారు రెండు గుడ్లు ఇంత ఎలా ఉంటాయి చూడు దాన్ని అంటారు గుడ్లగూబ అంటారు అది కనపడుతుంది కొన్ని విజువల్స్ చాలా బాగున్నాయి బీజిఎం అయితే మస్తు అనిపించేస్తుంది ఒక మంచి టీజర్ అయితే మంచి ట్రైలర్ అయితే వచ్చింది మనోడికి నాకు తెలిసి మంచి సినిమా హిట్ కొడతాడే అని అనుకుంటున్నా బాడీ అయితే నాకైతే బాడీ అయితే కిర్రా కనిపిస్తుంది మస్తు బాడీ పెంచిండు ఈవెంట్లో కూడా మంచి కనపడుతుంది దిట్టంగా మనోడు గట్టిగా నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ట్రైలర్లో చూసిన ప్రతి విజువల్స్ కానీ ఆ బీజిఎం కానీ అలాగే ఏదో మన బ్రిటిషర్స్ సంబంధించిన కొన్ని సన్నివేశాలు కనపడుతున్నాయి మన ఇండియన్ పీపుల్స్ని వాళ్ళు అంటే బానిసలలాగా ఉంచుకొని వాళ్ళతో పని చేయించుకునే సందర్భాలు కనపడుతున్నాయి ఆ సముద్రము సంబంధించిన సన్నివేశాలు చూపిస్తున్నారు వాళ్ళు బ్రిటిషర్స్ మనల్ని కొడుతున్న ఇండియన్స్ని కొడుతున్న సన్నివేశాలు కనపడుతున్నాయి ఆ సమయంలో వచ్చిన బీజిఎం కానీ సముద్రానికి సంబంధించిన అలలు విజువల్స్ కనపడుతున్నాయి ఇట్లా వాటర్ ఇట్లా వచ్చిపోతూ మస్తు అనిపించింది నాకైతే ట్రైలర్ అయితే చాలా బాగుంది సముద్రం బ్రిటిషర్స్ తోటి ఏదో సంథింగ్ ఉన్నది మనోడు పోలీస్ ఆఫీసర్ లాగా ఉన్నాడు సో ఏదో మిస్సింగ్ కేసులు కనపడుతున్నాయి చాలా బాగా అనిపించింది నాకైతే మంచిగా అనిపించింది ట్రైలర్ అయితే మంచి సినిమా రాబోద్ది అనుకుంటాను నేను సో భయ ట్రైలర్లో చూస్తుంటే ఒక అమ్మాయిలు మిస్సింగ్ కేసు మర్డర్ మిస్టరీలో ఉంది ఇంతవరకు మన మర్డర్ తెలుగు నా సౌత్ సైడ్ చూస్తే తమిళ్లో రాక్షస్ అని టాప్ అనుకోవచ్చు ఆ టైప్లో ఉంటాయి ఇప్పుడు దాన్ని క్రాస్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట మనోడు చిన్న హీరో కాబట్టి ఇట్టు కొడతాడేమో ఆ రాక్షసుని క్రాచ్ చేసి అంత వస్తుందని కంటెంట్ కంటెంట్ బాగుంటే ఒకవేళ కాంతార టైప్లో ఏమైనా స్క్రీన్ ప్లే ప్రిపేర్ చేసుకున్నారనుకోండి అఫ్కోర్స్ జోనర్స్ వేరైనా ఆ టైప్లో స్క్రీన్ ప్లే కనుక ప్రిపేర్ చేసుకుంటే ఓంకార్ తమ్ముడు గట్టిగా కొడతాడు దీన్ని ఓంకార్ నమ్మి అంతవరకు నమ్మొచ్చు ఓంకారు పర్లేదు ఆయన ఇప్పటివరకైతే ఆయన చేసినవి బాగానే ఉన్నాయి మంచి షోస్ కూడా చేస్తున్నాడు కదా అంటే రాజుగారి గది లాంటి ఒక సినిమా ఓంకార్ క్రియేటివిటీ దీనికి యాడ్ అవుతుందంటే సంథింగ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా ఎందుకంటే మళ్ళీ బ్రిటిషర్స్ ఉన్నారు మిస్సింగ్ కేసు అంటున్నారు బ్రిటిషర్స్ మనకు ట్రైలర్లో కూడా కనపడుతున్నారు కదా కొన్ని సన్నివేశాలు ఇండియన్స్ని కొట్టే సన్నివేశాలు కనపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచి హిట్ అయితే కొడతారులే ఓ మరి బ్లాక్ బస్టర్ అని చెప్పాను డార్క్ షేడ్లే ఉంది ఈ మధ్య అంత ప్రతి ఒక్కరూ అదే మూడ పోతున్నారు ఆ కేజీఎఫ్ కానించి త్రిబుల్ ఆరు అలాగే పుష్ప కానీ సలార్ కానీ అదే రేంజ్లో వెళ్తున్నారు కెమెరా పంతన స్క్రీన్ ఆ విజువల్స్ అలాగే చూపిస్తున్నారు అలాగే మనకు నెక్స్ట్ ఒకటి మనకు స్కై నుంచి చూపించే విజువల్స్ బాగా మంచిగా మంచి క్లారిటీతో చూపిస్తున్నారు అంత హై లెవెల్లో కూడా మంచి క్లారిటీతో చూపిస్తున్నారు సో విజువల్స్ పరంగా కూడా ఫోటోగ్రఫీ అంటే చాలా బాగా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ